ఉరవకొండలో గురువారం నాడు సొమ్మిసిల్లి పడిపోయిన మహిళ ఉదాంతంపై అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సత్వరం స్పందించారు తక్షణమే ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అట్టాడి సిరిని ఆదేశించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆగ మేఘాల మీద జాయింట్ కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్తో మాట్లాడి ఏర్పాట్లను చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు కనేకల్లు మండలం ఎన్ హనుమపురానికి చెందిన రజయ అనే మహిళ జూన్ ఇరవై ఏడవ తేదీన కోవిడ్ లక్షణాలతో అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చేరింది దీంతో వైద్య బృందం ఆమెకు చికిత్స నిర్వహించారు అనంతరం ఆమె పూర్తిగా కోలుకోవడంతో జూలై ఎనిమిదవ తేదీన ఆమెను డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ కు ముందు ఆమె ఆక్సిజన్ పల్స్ తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది మధ్యలో ఉండటంతో అంబులెన్స్లో తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు అయితే తాను ఆటోలో మా గ్రామానికి వెళ్తామని చెప్పినట్లు అధికారులు తెలిపారు అనంతరం అధికారులు ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయగా ఎటువంటి స్పందన లేకుండా పోయిందన్నారు అంతలోపే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరవకొండకు సదరు మహిళ నడుచుకుంటూ వెళ్లి ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో సొమ్మసిల్లి పడిపోయింది అయితే బాధిత మహిళ వివరాలు ఎవరికి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అట్టాడిసిరి వివరించారు ఆమె టీబీ పేషెంట్ కావడంతో మెరుగైన వైద్యం అందించేందుకు అనంతపురం ఆసుపత్రిలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు